ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే మహాకూటమిగా జట్టు కట్టామని, దళిత బహుజనులకు దగా చేసిన టీఆర్ఎస్ ఫామ్ హౌస్ పాలనకు చరమగీతం పాడాలని స్టార్ క్యాంపెయినర్ సినీ నటి విజయశాంతి పిలుపునిచ్చారు. కరీంనగర్లోని ఇందిరా గార్డెన్స్ లో కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా సదస్సులో పాల్గొని ఆమె మాట్లాడారు. అన్ని వర్గాల పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ ఆగమైందని అన్నారు. 4.5 కోట్ల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మహాకూటమి అధికారంలోకి రావాలంటే తమ అభ్యర్థుల్నే గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజలకు భద్రత లేకుండా పోయిందని, అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందని, ఇదేంటని ప్రశ్నిస్తే దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణకి మేలు చేసే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ, వాటి ఇచ్చినట్టు కట్టుబడుతుంది, కానీ టీఆర్ఎస్ వాళ్ళకి కాదు. అన్ని మాయ వాగ్దానాలు చేస్తారు. మా అన్న కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉంటారు, ప్రగతి భవన్ లో కూర్చుంటారు. అది కరెక్ట్ కాదు. మీరు ఓటేసింది ప్రజలకు మేలు చేయాలి, మంచి పథకాలు తీసుకోవాలి, అది ప్రజలకు వెళ్ళిందనేది చూసుకోవాలి. ప్రతిరోజు ప్రజలతో మమేకోవాలి, అది సమస్యలు తీసుకోవాలి, ఆ సమస్యలు పరిష్కరించాలి. అది ముఖ్యమంత్రి, కానీ ఆయన పని చేయట్లేదు. మరి ఇలాంటి ముఖ్యమంత్రిని మన దగ్గర దింపాలి, కాంగ్రెస్ అధికారులు తీసుకోవాలి. ఒక ముఖ్యమంత్రి, మంచి ముఖ్యమంత్రి వస్తారు, ఈ యావత్తు మన 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మేలు చేస్తారు. కాబట్టి నా అక్క చెల్లెళ్ళు, నా చెల్లెళ్ళకు కూడా చెప్తున్నాను, కరెక్ట్గా 7వ తారీఖు వచ్చే నెల కాంగ్రెస్ ఓటు వేయండి, అధికారంలో తీసుకురండి, మీ చేతిలో ఉంది. మీరు తలుచుకుంటే ప్రభుత్వాన్ని దింపుతారు, మళ్ళీ ప్రభుత్వాన్ని కూడా తీసుకొస్తారు పైకి. ఆ సత్తా మీలో ఉంది. అందుకే కాంగ్రెస్కి అధికారం ఇస్తే మహిళలకు పెద్ద పెట్టేస్తుంది, ఒక రక్షణ ఉంటుంది, జాగ్రత్తగా ముందుకు వెళ్ళచ్చు, మంచి పథకాలు కూడా వస్తుంది, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఒక డెవలప్మెంట్ అనేది అద్భుతంగా చేయలేస్తే ఒక సత్తా ఉంటుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా ఒక మంచి ఆశయాలతో ఉన్న నాయకుడు, ఆయన కాబోయే ప్రధానమంత్రి. అలాంటి మంచి వ్యక్తిని మనం ఆదరించాలి, ముందుకు తీసుకురావాలి, ప్రధానమంత్రి చేయాలి, తెలంగాణ బాగు చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలని కూడా మీ అందరికి తెలియజేసుకుంటూ, మరి నాకు అవకాశం ఇచ్చిన నాన్నలు తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళందరికీ, నా చెల్లెళ్ళకి ఒకటి చెప్తా నేను, బాగా చదువుకోండి, కానీ ఇక్కడ స్ట్రాంగ్గా ఉండాలి, ఇక్కడ వీక్గా ఉండకూడదు. ఎందుకంటే ఈ మధ్యకాలం నేను చూస్తూ వస్తున్నాను, చాలామంది మహిళలు చదువులో ఫెయిల్ అవుతే ఆత్మహత్య చేసుకుంటున్నారు, పెళ్లి చేసిన భర్త సరిగా రాకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఉద్యోగం రాకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలా ప్రతిదీ ఆత్మహత్య చేసుకుంటే మహిళలు ఉండరు, అది కరెక్ట్ అనుకుంటున్నారా? పోరాడాలి, ధైర్యం తెచ్చుకోవాలి, పిరికి వాళ్ళం కాదు మన అక్క చెల్లెళ్ళు.